की अबंधम साईचंद को उद्यम अनुबंधम अटे तेलंगाना पोराटम आये पोराटम सदर्भाल फारन उड़े तरवात कल में अंबेडकरिज्म वैप स्पीचल नैन बैर नरेश मरी साईचंद गारु मुग्गुरं कलिसे महबूब नगर परिसर प्रांतालल्लो पार्टिसिपेट चेयडं जरिगिंदि अट द सेम टाइम प्रजलु कूडा मम्मल्नि कलिसि कोरुकोवडं ना स्पीच नि साईचंद गारि पाटल्नि आयन रासिनटुवंटि अद्भुतमैनटुवंटि बाबासाहेब अंबेडकर् गारि त्यागान्नि కనువిప్పు చేస్తూ కేవలం ఆయన మాలమాదిగల నాయకుడు కాదు భారతదేశానికి నాయకుడు అనేటువంటి దిశగా కొనసాగినటువంటి సందర్భాల్లో అలాంటి వ్యక్తిని మనం కోల్పోవడం అనేది యావ తెలంగాణతో పాటు బలహీనమైన బలహీన వర్గ ప్రజలకు కూడా చాలా తీరం లోటని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే ఆయన రచనల్లో ఆయన పాడిన పాటలు కానీ ఆయన రాసిన పాటలలో మీకు ఇష్టమైన పాట? బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎందుకు రా అంబేద్కరుడు అందరి వాడవలేదు అంటూ ఈ సొసైటీని ప్రశ్నించిన అంటే అంబేద్కర్ గారు అందరికీ కోసం త్యాగాలు చేసినప్పటికీ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 340 బీసీల కోసం రాసి ఆర్టికల్ 341 ఎస్సీల కోసం రాసి ఆర్టికల్ 342 ఎస్టీల కోసం రాసి స్త్రీల కోసం అయితే లెక్కలేని సెక్షన్లు రాసి ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ పేరు మీద బలహీన వర్గాలలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం ఆయన రాజ్యాంగం రాస్తే మరి ఎందుకు కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినం సందర్భాల్లో కావచ్చు మిగతా సందర్భాల్లో కావచ్చు అంబేద్కర్ అంటే కేవలం మాలమాదిగల మనిషి వాళ్ళు మాత్రమే పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఆలోచనలు ఎందుకున్నారని చెప్పేసి ఆయన క్వశ్చన్ రైజ్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. మిగతా అన్ని పడలు ఎవడు చెప్పిండ్రా మీరు ఎక్కువ జాతులని ఏడా రాసిండ్రా మేము తక్కువ జాతులని మేము చెప్పులు కుట్టందే మీ కాలు బయటకెళ్ళదు మేము డప్పులు కొట్టందే మీ కాడే మీ పాడే కాటికెళ్ళదు ఒక పాట ఎవడు చెప్పిండురా మీరెక్కువ జాతులని మీకు ఏడా రాసిండురా మేము తక్కువ జాతులని నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే నువ్వు నేను కలిసి బతికే భరత భూమి ఒక్కటే అనేటువంటి పాట చాలా అద్భుతమైనటువంటి పాట. థ్యాంక్ యూ.